మేడిపల్లి మండలం కొండాపూర్. కొండాపూర్ నుంచి వచ్చినా? ఏంటి అసలు నీ సమస్య ఏంది? నా సమస్య అంటే ఏందంటే, నాకు జాగా ఇచ్చిండ్రు, ఇల్లు లేదు, నా భార్యకు సర్టిఫికెట్ లేదు, హ్యాండికాప్, ఇంతవరకు ఇల్లు ఇల్లు పట్టించుకునే మానవుడే లేడు. సరే లేడు, మరి లోపల పోయి కలిసిన? ఇచ్చిన దరఖాస్తు. ఎన్నిసార్లు ఇచ్చిన? రెండు సార్లు. ఏమంటారు మరి? ఏమంటుండే, ఆ వస్తుంది పో, మెసేజ్ వస్తుంది అంటుండు. మరి ఆ మెసేజ్ పట్టుకుని ఏం చేయాలని నువ్వు అడగలేదా? అదే అడిగిన, ఈ సార్ మాకు దయచేసి మాకు ఇల్లు కట్టేయండి సార్, మొన్న కూడా ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చిన మేడిపల్లిలా, అది కూడా దరఖాస్తు తీసుకున్నారు కానీ ఇంతవరకు ఎంక్వైరీ లేదు, ఏం లేదు. నా భార్యకు ఇగో 2013 నుంచి హ్యాండికాపే, సర్టిఫికెట్ కూడా లేదు. నేను ఒక్కనే, నా బిడ్డ ఒకటి చదువుకుంటుంది, నా నైన్త్ క్లాస్. మరి ఎట్లా, మరి ఇట్లా ఎన్నిసార్లు తిరుగుతున్నావు, మరి ఎలా దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఇయా ఈ సారు రేవంత్ రెడ్డి సార్ అన్న ఆర్థిక సాయం చేస్తాడని వచ్చిన. మరి ఇన్నిసార్లు వచ్చినా కలతలేడు, మరి ఎట్లా? సార్తో కలుద్దామనే పర్మిషన్ ఇస్తలేరు, లోపలికి పోనీకి పర్మిషన్ ఇస్తలేరు. లోపల కూడా మనం ఇస్తలేరా? ఆడికి పోయినా సార్తో మాట్లాడాలని సీఎంది కొట్టించిన, లెటర్ కొట్టించిన, సీఎం దగ్గరతో మాట్లాడాలనే నేను వచ్చిన. నాకు ఇంతవరకు నా భార్యకు సర్టిఫికెట్ లేదు, హ్యాండికాప్ పింఛన్ లేదు, ఏం లేదు. 2013 1వ నెల 4వ తారీఖు నాడు ఇచ్చారు, అది గుడిసె కూలిపోయింది. మరి ఎట్లన్నా రేవంత్ రెడ్డి సార్ గారు చర్యలు తీసుకొని ఇల్లు ఇల్లు కట్టేయాలని ఆయనను ఒక మొక్కుతున్నా. ఓకే.